Welcome back to IdhiNijam. రాష్ట్రంలో దాదాపు 22,000 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో సుమారు 54 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కాన్వెంట్లో 10,000 మొదలు కార్పొరేట్ రెసిడెన్షియల్లో దాదాపు 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే ఏటా ఏ స్థాయిలో ఈ విద్యా వ్యాపారం జరుగుతోందో అర్థమవుతుంది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజుల నియంత్రణ ప్రభుత్వానికి సాధ్యం కాదా? బెస్ట్ టీచర్స్, విశాలమైన గ్రౌండ్, పరిశుభ్రమైన క్లాస్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, జిమ్, యోగా, ఏరోబిక్స్, శాస్త్రీయ నృత్యాల శిక్షణ, రోబోటిక్స్, అడ్వెంచర్ ట్రిప్స్, ఇవన్నీ తమ దగ్గరున్నాయని చెబుతున్న కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఏటా 20 నుంచి 40% ఫీజులు పెంచుతూ పోతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. అసలు స్కూళ్ల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలున్నాయి? ఎంత ఫీజులు వసూలు చేయాలి? వాటి నియంత్రణపై నియమం ఎలా ఉంది? 2009 నాటి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన నియమావళి రూపొందించింది. ఆ మేరకు 42వ నంబర్ జీవో జారీ చేసింది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణతో పాటు ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ నిషేధిస్తూ అందులో నిబంధనలు పొందుపరిచారు. ఆ ఉత్తర్వుల మేరకు పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 12,000 రూపాయల ఫీజు మాత్రమే వసూలు చేయాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోలేదు. హైకోర్టును ఆశ్రయించిన కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు జీవో 42పై స్టే తెచ్చాయి. యథేచ్ఛగా ఫీజులు వసూలు కొనసాగిస్తున్నాయి. చాలా ప్రైవేటు స్కూళ్లలో మినిమం 35,000 రూపాయల ఫీజు కామన్ అయ్యింది. ఇంకా కొన్ని స్కూళ్లలో 1,00,000 వరకు ఉంది. రెసిడెన్షియల్లో అయితే 5 లక్షలు దాటుతోంది. అంటే 10,000 నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు కామన్గా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ నియంత్రణ లేదంటూ రాష్ట్ర బాలల సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 120,000 ఫీజు తీసుకొని కేవలం 2,500 రూపాయలకు రసీదు ఇచ్చానని చెప్పేసి, అట్లాగే మేము చేసిన ఆపరేషన్స్లలో కూడా శ్రీచైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, లేకుంటే భాష్యం కానివ్వండి, లేకుంటే ఆదిత్య స్కూల్ కానివ్వండి, లేకుంటే సుప్రభాత్ కానివ్వండి, ఇట్లాంటి స్కూళ్ళల్లో కూడా 1,000 రూపాయలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకు ప్రవేశం కోసం టాలెంట్ టెస్ట్ కానీ, అడ్మిషన్ టెస్ట్ కానీ, లేకుంటే మరే రూపంలో కూడా ప్రవేశానికి పరీక్ష పెట్టకూడదనుకుంటే ఆ పరీక్షలు జంకు గొంకు లేకుండా పెడుతున్నారు. అయితే ఇవన్నీ చేస్తున్నారని పేరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వరకు నిమ్మక నీరెత్తినట్లే ఉంది. అంతేకాకుండా మేము ఏం చేసినామంటే, ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా సాధ్యమయ్యేటట్లేదు. ప్రభుత్వం పాఠశాలలను, ప్రైవేట్ పాఠశాలలను నిర్దేశించే, దిశానిర్దేశం చేసే పరిస్థితులు లేదు. పాఠశాలలే, కార్పొరేట్ పాఠశాలలే ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేస్తున్నాయంటూ లోకాయుక్తలు కూడా మేము పిటిషన్ వేసినాం. ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఎట్టకేలకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆ మేరకు కొన్ని చర్యలు చేపట్టింది. ప్రతి స్కూల్లో తప్పనిసరిగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు కావాలని, విద్యార్థుల పేరెంట్స్ తరఫున అందులో ప్రతినిధులుగా ఉండాలని నిర్దేశించింది. ఖచ్చితంగా ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రిస్తామని చెబుతోంది. ఈ పాఠశాలలో ఫీజుల నియంత్రణకి జిల్లా కలెక్టర్ నాయకత్వాన్ని ఇంతకుముందు కమిటీ ఏర్పాటు చేశాం, ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశాం. మేము చేసిన హైకోర్టులో స్టక్ డౌన్ అయింది ఆఖరికి. అయిన తర్వాత మేము అవకాశం ఇచ్చాము. ఏంటంటే గవర్నింగ్ బాడీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రతి ప్రైవేట్ స్కూల్కు ఉంది. ఆ గవర్నింగ్ బాడీలో పిల్లల తల్లిదండ్రులు ఉంటారు, అట్లా గవర్నమెంట్ వైపు నుంచి ఒకరు ఉంటారు. సో ఆ గవర్నింగ్ బాడీ నియంత్రించిన ఫీజులను మాత్రం వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ ఇంకో దారిలో డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలే, కొన్ని వాస్తవాలు కూడా మన దృష్టిలోకి వచ్చి వాళ్ళు గుర్తాం. వాటిపైన ఏ విధంగా యాక్ట్ చేయాలనే విషయంపైన చాలా సీరియస్ చూస్తా ఉన్నాం.
ఇప్పటికో డ్రాఫ్ట్ తయారవుతోంది, అంతా తయారైనాక మరి నిరోలు మీతో మాట్లాడతాం. ప్రభుత్వం ఎన్ని చెప్పినా స్కూళ్లలో గవర్నింగ్ బాడీలు నామమాత్రమేనని, ఎక్కడా పేరెంట్స్కు ప్రాతినిధ్యం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయా స్కూళ్లపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రకటనలతో సరిపెట్టవద్దని, ప్రైవేటు స్కూళ్లను ఎలాగైనా కట్టడి చేయాలని వారు కోరుతున్నారు. ఎల్కేజీ యూకేజీ వాళ్ళ ఫీజులు చూస్తే భరించలేనంతగా, అంటే 15,000 నుంచి 20,000 30,000 అలా కూడా ఉన్నాయి. అటువంటి ఫీజులు వాళ్ళు ఏమాత్రం చెల్లించగలరు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళైతేమి, పేదవాళ్ళైతేమి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుని వెళ్ళాలంటే అటువంటి ఫీజులు చెల్లించడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక మరి ఈ విషయంలో విద్యా కమిటీలు అనే వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఆ ఫీజుల విషయం గమనించి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటాం. లైసెన్స్ లేని మరి ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా ఫీజును ఎక్కువ రేటు, దాదాపుగా యూకేజీ చూసినట్లయితే మరి 15,000 నుంచి 30,000 దాకా ఉన్నాయి. మరి ఇంటర్మీడియట్ విద్య కూడా 10,000లోనే ఉంది, డిగ్రీ విద్య 6,000 ఉంది, కానీ యూకేజీ విద్య మటుకు 15,000 రూపాయలు పైగా ప్రైవేట్ స్కూల్లో వసూలు చేస్తున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగే ఎంత ఉంటే ఇంకా ఉండేకుంది కూడా ఫీజులు ఎక్కువగా పెరిగే పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. దాదాపుగా ఒక స్టూడెంట్కి వచ్చి దాదాపు 10వ తరగతి పూర్తయ్యేసరికి 20 లక్షలు ఖర్చు పెట్టే స్థాయికి ఈరోజు ఉందంటే విద్య అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఒక్క ఫీజులోనే రావాలి. 6th క్లాస్కి 7th, 8th, 9th ఇలాగ ఏ స్టాండర్డ్కి ఎంత ఫీజు అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి కూడా కొంతమంది పేరెంట్స్ మొత్తం ఒక కమిటీ కింద ఏర్పడి ఫీజులు డిసైడ్ చేసి మధ్యతరగతి కుటుంబీకులు కూడా చదువుకునేలాగా ఉండేలాగా ఉండాలి తప్ప, ఇది ఎవరు ఏ స్కూల్ నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టుగా వాడు ఫీజు స్ట్రక్చర్ని డిసైడ్ చేయడం అనేది ఉండకూడదు. దానిపైన ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి, ఇటు పేరెంట్స్ మానిటరింగ్ ఉండాలి. అలాగే మొత్తం ఇంపార్టెంట్ ఒక విద్యా సంస్థే కాదు, ఇతర ఆర్గనైజేషన్స్ కూడా దానిపైన ఖచ్చితంగా అజమాయిషి ఉండాలి. ప్రతిదీ కూడా బయట బోర్డు ఎగ్జిబిట్ చేయాలి. ఫీజుల దగ్గర నుంచి స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ ఎగ్జిబిట్ చేయాలి. అలా చేసి ఓపెన్గా ఉండి పేరెంట్స్ మీటింగ్లో ఖచ్చితంగా ప్రతిదీ డిస్కస్ చేయాలి. ఇది ఒక పేరెంట్స్ మీటింగ్లో అది డిస్కషన్స్కే పరిమితం అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా భయంకరంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీని మీద గవర్నమెంట్ నియంత్రణ లేదు, నెక్స్ట్ విద్యాశాఖ అధికారులు నియంత్రణ లేదు. ఈ విద్యాశాఖ అధికారులు గవర్నమెంట్ నియంత్రణలో సమన్వయ లోపం వల్ల ఫీజులు వాళ్ళు ఇష్టానుసారంగా పెంచేశారు. జీవోలు కూడా కార్పొరేట్ వ్యవస్థలకే అనుకూలంగా ఉన్నాయి, కానీ పేరెంట్స్కి ఏమాత్రం అనుకూలంగా లేవు. వీటిని నియంత్రించాలంటే నా ఆలోచన ప్రకారం పేరెంట్స్ని కూడా భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆయా కార్పొరేట్స్ యాజమాన్యాల్లో అక్కడ కన్సర్న్ ఉన్న అధికారులు, అదే ప్రిన్సిపల్స్ కానివ్వండి, అలాగే డీన్స్ కానివ్వండి, ఏజీఎంస్ కానీ ఉంటున్నారు కార్పొరేట్ సెక్టార్లోని, వాళ్ళని పేరెంట్స్ నుండి కొంతమందిని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ కమిటీని మన విద్యాశాఖ అధికారులతో సమన్వయపరిచి ఫీజులని స్ట్రక్చర్ని సమన్వయం చేసి కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. లేదంటే ఈ ఫీజులు ఇష్టానుసారంగానే ఉంటాయి, ఇష్టానుసారంగానే వసూలు చేస్తారు. ఎక్కువ కార్పొరేట్ స్కూళ్ళు ఈ రోజు లేదా శాఖోపశాఖలకు విస్తరించడానికి కారణం మధ్యతరగతి ప్రజలు అట్రాక్ట్ అవడం వల్లే. మధ్యతరగతి ఫీజులు స్టాండర్డ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఒక 10,000 రూపాయల ఫీజులు అంటే వాళ్ళు భరించగలరు శక్తి ఉంది, కానీ 20,000 30,000 అంటే భరించే శక్తి మధ్యతరగతి ప్రజల్లో లేదు. ఆల్మోస్ట్ కార్పొరేట్ సెక్టర్లో ఉన్న 100 బ్రాంచ్లు 200 బ్రాంచ్లు ఏ విధంగా పెడేస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించడానికి కారణం కేవలం మధ్యతరగతి ప్రజలు అట్రాక్ట్ అవడం వల్లనే. ఇంగ్లీష్ మీడియం అనేది ప్రాధాన్యత అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడే మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అని ప్రవేశపెట్టారు. ఆ మోడల్ స్కూల్స్ కూడా ఏమన్నా పక్కాగా అమలు జరిగితే చాలామంది ఈ గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఒక పాంప్లెట్ డిస్ప్లే చేసి అది అనౌన్స్మెంట్ చేసేసి సో ప్రతి స్కూల్లో కూడా బయట ఒక పెద్ద పట్టిక అన్నమాట, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్కేజీ స్టూడెంట్కి డొనేషన్ ఎంత, ఫీజు ఎంత, 3 నెలలు కట్టించుకుంటారో లేకపోతే 1 సంవత్సరం కట్టించుకుంటారో, అలాగే ఎంత, సో 10th క్లాస్ వరకు అప్ టు, అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇంపార్టెంట్ కాలం ఏంటంటే వెదర్ ద స్కూల్ టీచర్స్ ఆర్ క్వాలిఫైడ్ ఆర్ ఇన్క్వాలిఫైడ్. దే షుడ్ బి క్వాలిఫైడ్. ఇఫ్ దే నాట్ క్వాలిఫైడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ టీచర్స్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఓకే, వాళ్ళ ఒక పట్టిక ఇలా తయారు చేసి ఫస్ట్ డిస్ప్లే బోర్డులో ఉండాలి, అది మెయిన్ థీమ్. ఆ డిస్ప్లేలో ఉంటే సో ద స్కూల్ షుడ్ బి పర్ఫెక్ట్, అదర్వైజ్ ఇమీడియట్లీ క్లోజ్ ద స్కూల్, సీజ్ ద స్కూల్. ఇంజనీరింగ్ కంటే ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఎక్కువయ్యాయన్న విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మంత్రివర్గం ప్రత్యేక సమావేశంలో చర్చ జరిగింది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, హేతుబద్ధతపై తమిళనాడు తరహాలో విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ ఫీజు రెగ్యులేషన్ మీద సుప్రీంకోర్టులో స్టే ఉందండి. మన స్టేట్దే కాదు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టులో స్టే ఉంది. అలాగే మన ఆర్టీఈ కింద ఫీజులు రెగ్యులేషన్ చేద్దాం అంటున్నప్పుడు కూడా హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది. అందుకే నిన్న క్యాబినెట్లో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ సమస్యలన్నీ కూడా చూస్తారు అని చెప్పి మినిస్టర్స్ సంఘాన్ని ప్రభుత్వం నియమించడం జరుగుతూ ఉందండి. సో దే విల్ గో త్రూ ఆల్ ద డీటెయిల్స్ అండ్ కమ్ విత్ సమ్ పాలసీ, ఎందుకంటే ఇది పాలసీ ఇష్యూ. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక స్పెసిఫిక్గా కంప్లైంట్లు కూడా మనం పెట్టాము, అంటే ఫీజులు నియంత్రించే అధికారం మనకు లేదు అని కాదు, ఎక్కడైనా ఎక్స్ప్లాయిటివ్ నేచర్లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ తల్లిదండ్రులని చాలా పీడించుకొని తింటున్నారు, వాళ్ళు చెప్పే చదువుకి కన్నా చాలా ఎక్కువ రేట్లు ఫీజు వసూలు చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కన్నా అన్నప్పుడు మేము తప్పకుండా నోటీస్ ఇచ్చి చర్య తీసుకుంటామని ఈరోజు వరకు 50 కంప్లైంట్స్ వచ్చినాయి. మన ఎక్కువ కంప్లైంట్స్ అన్నీ ఓన్లీ హైదరాబాద్ సిటీ అండి, మనకి రూరల్ ఏరియాలో ఎక్కడ కంప్లైంట్స్. ఈ టోల్ ఫ్రీ నంబర్ రాష్ట్రం అంతా ఉంది, మాకు వచ్చిన ఓన్లీ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. ప్రైవేటు స్కూళ్ల నియంత్రణపై పూర్తి స్థాయిలో అన్ని అంశాలు అధ్యయనం చేసి చట్టపరంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా తగిన సూచనలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా విద్యా సంవత్సరం ఆరంభమైన తర్వాత ఇప్పుడేం చేయగలుగుతారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల అంతులేని దోపిడీ నియంత్రణలో ప్రభుత్వ చర్యల్ని ఇవాళ ఇది నిజంలో చూశాం కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.